హలో అండి, ఈరోజు నేను మీకు మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇలాగ గుమ్మాలకి పువ్వులతోటి ఇలా తోరణాలు కట్టేసుకున్నామండి. మామిడాకులతోటి పువ్వులతోటి ఇలాగ ప్రతి గడపకి గుమ్మానికి ఇలాగ పెట్టేసుకున్నాం అన్నమాట. తర్వాత ఇలాగ దేవుడి పటాలకు కూడా పూలమాలలు వేసుకున్నాము. మీకు చెప్పడం మర్చిపోయింది, ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి. అంటే పండక్కి మేము ఇక్కడికి వచ్చామన్నమాట, మా పాపను కూడా చూడటం కుదురుతుంది అనేసి పండక్కి అందరం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇలాగ పటాలకి గుమ్మాలకి మామిడాకులు పువ్వులతోటి అలంకరించుకున్నాము. తర్వాత ఈ పాట్ చూసారా, ఈ పాట్లో ఉన్న ఫ్లవర్స్ ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా వినాయకుడు మండపం ఎలా డెకరేట్ చేసుకోవాలి అని. సో అక్కడ పెట్టిన ఫ్లవర్స్ అనమాట, అవి మళ్ళీ మనం దేవుడికి పెట్టలేం కాబట్టి ఇలా వాటర్లో వేసి అక్కడ పెట్టానమాట. సో మీరు ఇప్పుడు చూస్తుంది పాలవెల్లి అనమాట. పాలవెల్లికి ఇలాగ పురుకోసలు కట్టి పైకి హ్యాంగ్ చేశారనమాట. చాలామంది అడుగుతున్నారు కదా పురికోసని పైన ఎలా కట్టుకోవాలి అని. ఏదన్నా పైన దేనికన్నా కట్టుకోవచ్చండి. సో ఇలా హ్యాంగ్ చేయాలన్నమాట. సో నాన్నగారు ఏంటంటే ఇలా పాలవెల్లిని రెడీ చేసి ఈ పాలవెల్లికి ఫ్రూట్స్ అవి కట్టిన తర్వాత లోపల పెడతారనమాట. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ పూజ మందిరం అండి. సో ఇక్కడ పెడతారనమాట, ఇలాగ పైన ఒక ఉంటుంది దానికి ఈ పురికోసతో కడతారనమాట. అంతలోపు నాన్నగారు దేవుడి పటాలన్నిటికీ కూడా బొట్లు పెట్టి పువ్వులు పెట్టి పంచపాత్రకి ఈ దీపారాధన చేసే వాటికి అన్నిటికీ బొట్లు పెట్టి రెడీగా ఉంచుతున్నారనమాట. సో ఇలా రెడీ చేస్తున్నారండి, మొత్తం రెడీ చేస్తున్నారు. సో అమ్మేమో వంట ప్రిపేర్ చేస్తుంది. అమ్మ ఎందుకు ఆగమంది అంటే అమ్మ స్నానం చేయకుండా వంటగదిలోకి రావద్దు అని ఆపేసింది నన్ను. సో నేను ఆగిపోయాను, అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి తమ్ముడు వీటికి కావాల్సినవి అంటే కాయలకి మనము పాలవెల్లికి కట్టడానికి దారాలని ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇలాగ దారాల్ని పోగులు వేసి పాలవెల్లికి కడుతున్నాడు అనమాట. సో పువ్వులు చూసారా ఎంత అందంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, వీటిని పాడే బుద్ధి కాలేదు. చెప్పాను కదా నేను ఇంతకుముందు, సో అందుకనేసి అవి వాడిన పువ్వులు దేవుడికి పెట్టకూడదు కాబట్టి నేను దీంట్లో పెట్టానమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, వడిలిపోలేదు. కానీ దేవుడికి మనం ఎలాగూ పెట్టలేం కదా, సో ఈ పాట్లో కొంచెం వాటర్ వేసి పెడితే చాలా అందంగా ఉంటాయి అనేసి ఇక్కడ పెట్టాను. సో బయట తులసమ్మను కూడా అలంకరించుకున్నామండి. తులసమ్మకు కూడా ఇలా పువ్వులు పెట్టి అగరత్తు వెలిగించి అమ్మ ఇలా పువ్వులు పెట్టింది. సో ఇలాగా తులసమ్మను కూడా ఇలా అందంగా పువ్వులతోటి అలంకరించుకున్నాం. సో తర్వాత నేను ఆల్రెడీ మీకు పీట మీద ముగ్గు ఎలా వేసుకోవాలి అన్నీ చెప్పేశాను కాబట్టి అవేవి షూట్ చేయలేదండి. అంటే పాలవెల్లిని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఇవన్నీ ఇంతకుముందు వీడియోలో ఉన్నాయి కదా, సో అందుకని అవేవి షూట్ చేయలేదు. సో ఇలాగ అన్నీ డెకరేట్ చేసుకున్న తర్వాత నాన్నగారు పాలవెల్లిని దేవుడి మందిరానికి ఇలా ముందు వైపున ఇలా కట్టేస్తారనమాట. ఇప్పుడు నాన్నగారు వేసేది ఏంటంటే ముచ్చురేకులు అంటారు కదా, సో ఆ దండలు వేస్తున్నారనమాట. పాలవెల్లికి ముచ్చురేకు దండలు వేస్తున్నారు. సో ఫస్ట్ అయితే అంత పూజ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ కూడా నాన్నగారు రెడీ చేస్తున్నారు, అమ్మేమో వంట ప్రిపేర్ చేస్తుంది అంటే దేవుడికి కావాల్సిన ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇలాగా ఎల్లో కలరు రెడ్ కలర్ తోటి తీసుకొచ్చిన ముచ్చురేకుల్ని ఎదురిలా వేశారనమాట. నాలుగు వైపులా నాలుగు మొక్కజొన్న కండెలు ఫ్రూట్స్ అన్నీ కూడా కట్టేశాడు తమ్ముడు. సో తర్వాత పత్రిని కూడా పాలవెల్లి పైన ఇలా వేస్తున్నారు. పాలవెల్లి పైన తెల్ల జిల్లేడు ఉంటుంది కదండి, సో అదైతే వినాయకుడి దగ్గర పెట్టి నాన్నగారు అన్నీ కూడా రెడీ చేస్తున్నారనమాట. సో రాజమండ్రిలో చాలా ఓపిగ్గా చేసుకుంటారండి, మాకు ఇక్కడ అంత ఓపిగ్గా అంటే చేస్తారు కానీ ఇలా పాలవెల్లి పెట్టి ఇంత అలా అయితే చేయరు, జస్ట్ పూజ చేసుకుంటారంతే. నాన్నగారు వాళ్ళు అటు సైడ్ వాళ్ళందరూ కూడా ఇంత నీట్గా ఇంత బాగా చేస్తారండి. రాజమండ్రి సైడ్ వాళ్ళందరూ కూడా చాలా టైం తీసుకొని చాలా ఓపిగ్గా చేస్తారు. సో ఇలాగా అన్నీ డెకరేట్ చేస్తున్నారనమాట నాన్నగారు, అన్నీ రెడీ చేసి పెట్టి ఉంచుతున్నారు. సో రాజమండ్రి గురించి వచ్చింది కాబట్టి ఒక విషయం మీతో చెప్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ అందరూ ఎంత బాగా ఆతిథ్యం ఇస్తారో, అసలు ఎంత బాగా చూసుకుంటారో అనే దానికోసం చెప్తున్నాను నేను. ఏంటంటే అమ్మ ఉండ్రాళ్ళు అవి చేసింది, ఇవాళ మేము అందరం వచ్చాం కాబట్టి చుట్టాలు కూడా ఎక్కువ మంది వచ్చారు. సో ఉండ్రాళ్ళన్నీ కూడా అయిపోయినాయి అనమాట. సో అయిపోయినాయి అనేసి మళ్ళీ కూడా మధ్యాహ్నం 3:00 2:00 మళ్ళీ సాయంత్రం అమ్మ హెల్పర్ వస్తుంది. సో తనకివ్వడం కోసం ప్రత్యేకంగా మళ్ళీ ప్రిపేర్ చేసింది అనమాట అమ్మ. ఎందుకు మళ్ళీ
ప్రిపేర్ చేస్తున్నావమ్మా అంటే అయ్యో లక్ష్మికి ఇవ్వలేదు కదా అనేసి అన్నది. సో అంత అలాగా చూసుకుంటారనమాట. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో అటు సైడ్ వాళ్ళందరూ కూడా అంత బాగా అందరికీ పంచుకొని నలుగురికి పెట్టుకొని తింటారు. వాళ్లే చేసుకొని వాళ్లే తినేరనమాట, నలుగురికి పంచి పెడతారు. సో తర్వాత పాలవెల్లికి పైన ఎలా కడుతున్నారు అన్నారు కదా, ఇలా కట్టారండి నాన్నగారు. ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు కట్టుకోవచ్చు అనమాట. నాన్నగారు అయితే పైన ఒకటి ఉంటుంది, దానికి పురుకోసుతో కట్టారనమాట. పురుకోసుతో కట్టి వినాయకుడికి ఇలాగా పైన వచ్చేలాగా కట్టారనమాట. దేవుడి మందిరానికి ముందు కట్టారు. ఎవరికన్నా దేవుడి మందిరానికి ముందు ప్లేస్ లేకపోతే ఇంకొక రూమ్లోనన్నా సరే ఇదే ప్లేస్లో ఇలా కట్టుకోవచ్చు అనమాట. సో నాన్నగారు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు. ఫ్రూట్స్, ఈ పువ్వులు, చెరుగడలు, పుస్తకాలకి స్వస్తిక్ కూడా రాసేసి అన్నీ ప్రిపేర్ చేసి అన్నీ దగ్గర పెట్టారు. ఈలోపు అమ్మ కూడా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసింది. సో తర్వాత నాన్నగారు దీపం పెడుతున్నారనమాట. దీపం ఫస్ట్ కింద ఒక ఆకు వేసి ఆకు మీద అక్షింతలు వేసి దాని మీద ఇలా దీపం పెడుతున్నారనమాట. ఇలా పెడుతున్నారనమాట. సో ఇంత దూరంగా ఎందుకు పెట్టారంటే మధ్యలో ప్రసాదం పెడతారు కదా, సో అందుకనేసి అటు ఇటు ఇలా పెట్టారు. సో చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనం పూజ లేకుండా ఇక్కడే కూర్చొని చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా నాన్నగారు అయితే మొత్తం అంతా కూడా నీట్గా అలంకరించేశారు. ఇది వినాయకుడి పూజ కాబట్టి చాలా వరకు మగవాళ్లే చేస్తారండి ఇంట్లో ఉన్న, అంటే పెళ్ళైన వాళ్ళన్నా కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరన్నా సరే చేసుకోవచ్చు వినాయకుడికి. కాకపోతే ఎక్కువ ఏంటంటే మగవాళ్లే చేస్తారనమాట పూజ. సో ఈ పూజ కూడా నాన్నగారే చేస్తారండి. సో నాన్నగారు అయితే ఇలాగా ఏంటి ఆచమనం చేసేస్తున్నారు, ఆచమనం చేసేసారు. మా తమ్ముడు అయితే పుస్తకం చదువుతున్నాడండి, వినాయక వ్రతకల్పం ఉంటుంది కదా. సో ఆ పుస్తకాన్ని తమ్ముడు చదువుతున్నాడు, నాన్నగారు అయితే లోపల కూర్చొని పూజ చేస్తున్నారు. సో మేమందరం కూడా ఇక్కడ కూర్చొని పూజను చూస్తున్నాము. కథ కూడా చదివారండి, కథ కూడా వింటున్నాము. ఇప్పుడు ఏంటంటే అదే పత్రాలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చదువుతుంటే నాన్నగారు ఇక్కడంతా కూడా ఇవి పెడుతూ పూజ చేస్తున్నారనమాట. ఆకులు, తులసి దళాలు, మారేడు దళాలు అని వస్తుంటాయి కదా చదివేటప్పుడు, సో వాటి దగ్గర ఇలాగా ఆకులతోటి పూజ చేశారు. తర్వాత ఇలాగా అరిటాకు వేసి దాంట్లో తయారు చేసిన ప్రసాదాలన్నీ కూడా పెట్టేస్తున్నారనమాట. సో వరలక్ష్మి వ్రతానికి అయితే మనం తింటాం కదా, ఇదైతే నాన్నగారు తింటారనమాట. నాన్నగారే పూజ చేశారు కాబట్టి మధ్యాహ్నం వీటిని నాన్నగారే తింటారనమాట. సో ఇలాగా కుడుములు, ఉండ్రాలు, ఇదేంటి పప్పు, అలాగే పరమాన్నం, నాకు గుర్తు రాలేదు పేరు. సో ఇవన్నీ కూడా ఈ అమ్మ తయారు చేసినవన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ అయితే ముగించేశారు. కథ కూడా చదువుకున్నామండి. కథలో చదివిన ప్రకారం లాస్ట్లో మీకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తున్నారు అనమాట. కథలో చెప్తారు కదండి మీకు అక్కడ కనిపిస్తున్నాయా అక్షింతలు, పీట దగ్గర కింద కనిపిస్తున్నాయి కదా అక్షింతలు, అవి పట్టుకొని కథ విన్నామన్నమాట మేమందరం. తర్వాత ఒక ఆకులో వేసి ఆ పీట దగ్గర పెట్టాము. వీటిని మేము ఏం చేస్తామంటే సాయంత్రం పూట సందలాడే టైంలో తల మీద వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు తల మీద వేసుకొని వెళ్తామన్నమాట. ఎందుకంటే కథలో వస్తుంది కదా ఈ రోజు నాడు చంద్రుడిని చూస్తే నీలాపనిందల పాలవుతారు అనేసి అంటారు కదా. సో ఈ అక్షింతలు వేస్తుంటే ఏంటంటే ఆ దోషం ఉండదన్నమాట. సో అందుకనేసి కథ చదివేటప్పుడు ఈ అక్షింతలను పట్టుకొని కథ అంతా విన్న తర్వాత తమలపాకులో కానీ ఏదైనా ఆకులో వేసి దేవుడి దగ్గర ఉంచుకొని సాయంత్రం తలపైన వేసుకుంటారు. సో కొబ్బరికాయ కొట్టేశారు, హారతి ఇచ్చేసారు, పూజ అయితే అయిపోయిందండి. ఆల్మోస్ట్ 11:30 దాకా అయిపోయిందనమాట. సో హారతి ఇచ్చేసారు నాన్నగారు. దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత కింద పెట్టి దాని మీద నీళ్లు వదిలి ఆ తర్వాత మాకు హారతి ఇచ్చారనమాట. సో ఇలాగా నీళ్ళు వదిలి మాకు హారతి ఇచ్చారు. మా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అమ్మ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తుందండి, సేమ్ ఇలాగే చేస్తుందనమాట. సో మేము కూడా హారతి తీసేసుకున్నాము.
ఇలా మేమందరం కలిసి పూజ చేసుకున్నామండి. పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత చాలా ఆకలేసింది, మేమంతా కూడా తినేసాము. కానీ అమ్మ నాన్నగారు మాత్రం, అమ్మ అయితే మళ్ళీ తులసమ్మకి మళ్ళీ పూజ చేసింది. పూజ చేసి మళ్ళీ గుడికి వెళ్ళి ఆ తర్వాత వచ్చి వాళ్ళు భోంచేశారు. అసలు ఎంత ఓపికో కదా. అసలు తూర్పుగోదావరి జిల్లా అటు సైడ్ వాళ్ళందరికీ అసలు పూజలంటే అంత భక్తి, అంత శ్రద్ధ అనమాట. అంతసేపు ఓపిగ్గా చేస్తారు. సో అంతేనండి, మేమైతే మేమందరం కలిసి పూజ అయితే ఇలాగ చాలా హ్యాపీగా చేసుకున్నాము. మనమందరం స్టార్ట్ చేసిన పనులకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా వినాయకుడు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.